హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొవైటా మాలియా వచ్చిన వాళ్ళని ఏముంటుంది అక్కడ అని అడిగితే మాలియా బీచ్ కోసం చెప్తారు, మాలియా చర్చ్ కోసం చెప్తారు. మాలియా బీచ్ చూడాలనుకుంటే నా పాత వీడియోలో చూడండి, ఇప్పుడైతే నేను చర్చ్ కోసం చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ గేటు. ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం. లోపలికైతే వచ్చేసాను. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే, ఎందుకంటే తెలుగు వాక్యం చెప్తున్నారు. టైం టు టైం ఉంటుందంట, ఒక 3 గంటలు కానీ 4 గంటలు కానీ. ఆ టైం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. వేరే వాళ్ళకంటే తమిళ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు. ఇక్కడ చల్లగా గాలి తాగలడానికి కూలర్లు అయితే పెట్టారు. ఇవే కాదు, ఇంకా పైన కూడా ఉన్నాయి చర్చిలు, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ చర్చిలు మాట, వేరే వేరే భాషల చర్చిలు. ఇవి కూడా చర్చిలు, మొత్తం చర్చిలే. ఇక్కడ కొన్ని బైబిళ్ళు పుస్తకాలు ఉన్నాయి, ఇవైతే వేరే భాషల్లో ఉన్నాయి, ఎవరైనా పట్టుకెళ్ళొచ్చు. అలా పట్టుకెళ్ళే ముందు మాత్రం కింద ఒక బుక్ ఉంది, ఆ బుక్లో మీ ఫోన్ నెంబరు మీ సంతకం పెట్టాలి. ఇక్కడ ఉన్నంతసేపు ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ చూసినా తెలుగువారే. ఆ చెట్లు ఆ పొట్టలు చూసారా? ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. ఇంకా మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఆ గంటను గట్టిగా కొట్టేయండి.